మేడ్చల్ మండల వ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్న కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి మల్లారెడ్డి కార్మిక దినోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి మరియు చైర్మన్ దీపికా నరసింహారెడ్డి వైస్ చైర్మన్ చిల్ల రమేష్ కౌన్సిలర్లు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం చాలా సంతోషమని ఇలాంటి విపత్కర సమయంలో కార్మిక దినోత్సవం జరుపుకోవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని అన్నారు మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదని ఎందుకంటే కరోనా వైరస్ మహమ్మారి వల్ల వలస కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పరిశ్రమలు చేసే కార్మికులు కరోనా వైరస్ వల్ల కార్మికులందరూ రోడ్డుపై పడ్డారని వాపోయారు సీఎం దూరదృష్టితో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ అదనంగా 12 కిలోల బియ్యం 1500 రూపాయలు అందజేస్తున్నారని ఈ రోజు రెండో విడత బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలైందని అన్నారు అలాగే వలస వచ్చిన 4 లక్షల మంది వలస కార్మికులకు 12 కిలోల బియ్యం 500 రూపాయల నగదు ఇవ్వడం జరిగిందని అన్నారు అలాగే వలస కార్మికులకు సామాను చిన్నపిల్లలను పట్టుకుని కాలినడకన సొంత గ్రామాలకు బయలుదేరడం చాలా బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు రాంబాబు రూప్ సింగ్ నారాయణ మారయ్య నిర్మల ప్రభాకర్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మా కార్మిక సోదరులకు సోదరమణులకు అందరికీ శుభాకాంక్షలు అదే మాదిరిగా మా కార్మిక నాయకుల ప్రెసిడెంట్ రాంబాబు గారు గాని రూప్ సింగ్ గారు గాని నారాయణ గాని నాయకురాలు నిర్మల గాని వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు ఏది ఏమైనా మా చైర్మన్ దీపికా రెడ్డి వైస్ చైర్మన్ రమేష్ గారు మా కౌన్సిలర్స్ మా శేఖర్ అన్న ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు కార్మికుల వెంబడి భోజనం చేసినాం ఏది ఏమైనా ఈ కార్మిక దినోత్సవం మే డే ఈ మాదిరికి వస్తుందని నాకు చాలా బాధాకరంగా ఉంది మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా నాకు అంత బాధ లేదు ఈరోజు నాకు అంత బాధ ఉన్నది ఎందుకంటే ఈ కరోనా వ్యాధి దిక్కెళ్ళి మా కార్మికులందరూ కూడా రోడ్డున పడ్డారు మా కార్మికులందరూ కూడా భవన కార్మికులు కానీ మైగ్రేట్ కార్మికులు కానీ వలస కార్మికులు కానీ మన డైలీ పనిచేసే కార్మికులు కానీ కూలీలు కానీ వీళ్ళందరూ కూడా 37-38 రోజుల సంది ఉపాధి కోల్పోయి ఫ్యాక్టరీలన్నీ బంద్ అయ్యి దుకాణాలన్నీ బంద్ అయ్యి వాళ్ళకు ఫుడ్ లేక డబ్బులు లేక బాగా ఇబ్బంది పడితే పెద్దలు మా సీఎం కేసీఆర్ గారు దూరదృష్టితోటి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే వైట్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా 12 కిలోల బియ్యం 1500 రూపాయలు రెండో విడత కూడా పంపిణీ ఈరోజు కార్యక్రమం జరుగుతుంది అదే మాదిరిగా మైగ్రేట్ లేబర్కు వలస వచ్చిన కార్మికులకు అందరికీ కూడా ఒక 4 లక్షల మందికి 500 రూపాయలు 12 కిలోల బియ్యం కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఏది ఏమైనా చాలా బాధాకరంగా ఉంది మన కార్మికులందరూ కూడా లాక్డౌన్ అయ్యి వలస కార్మికులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఊర్లకు పోవాలని మా హైవే మీదనే చాలామంది కార్మికులు పోతుంటే ఎండల చిన్నపిల్లలు ఎత్తుకొని గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడా పోతుంటే చాలా బాధాకరమైంది ఇప్పుడు నిన్ననే మా కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు వాళ్ళకంతా ట్రైన్స్ కానీ బస్సులు కానీ పెట్టి పంపించాలని మా సీఎం కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ మొత్తం ఇప్పుడే ఒక ఫస్ట్ ట్రైన్ లింగంపల్లికి వెళ్ళి బయలుదేరుతుంది ఏది ఏమైనా అందరినీ వాళ్ళ ఊర్లలోకి పంచాయించే బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళందరినీ క్షేమంగా పంపిస్తామని కూడా మనవి చేస్తున్నాం ఏదైనా ఇప్పుడు కార్మికులకు కరోనాకే యుద్ధం జరుగుతుంది తప్పకుండా మా కార్మికులు గెలుస్తారు కరోనా తప్పకుండా పారిపోతుంది ఎందుకంటే ఎప్పుడు ఈ విపత్తు అనేది ఎప్పుడు కూడా చూడలేదు ప్రపంచంలోనే భారతదేశంలోనే నా 100 సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా మనం చూడలేము చూడబోము కూడా ఇటువంటి విపత్తు కూడా చూడకూడదు కాబట్టి చాలా బాధాకరం ఉంది ఫ్యాక్టరీలు అన్నీ ఇవన్నీ లాక్అవుట్ అయ్యి కాకపోతే ఆ భగవంతుని ఒక్కటే కోరుతున్నా అందరం కూడా క్షేమంగా ఉండాలి ఈ వ్యాధిని పారదోయాలి మా కార్మికులందరూ కూడా పూర్వవైభవం రావాలని కోరుకుంటున్నా తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అందరికీ ఆదేశాలు ఇచ్చి తప్పకుండా మా నాయకులందరూ కూడా రాత్రి పగలు కష్టపడి కౌన్సిలర్లు చైర్మన్లు వీళ్ళు స్థానిక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా రాత్రి పగలు కష్టపడి ఒక సైనికుల మీద మాదిరిగా పనిచేసి మా సీఎం కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ప్రతి కార్మికునికి కూడా కడుపు నింపే బాధ్యత వాళ్ళ మీద వేసుకొని భుజాలపైన వేసుకొని దాతల తన కానీ స్వచ్ఛందల సంస్థన కానీ కొద్దిగా కొన్ని జాగాలలో వాళ్ళు కూడా వాళ్ళ జేబులకెళ్ళి కూడా డబ్బులు తీసి పెద్ద ఎత్తున బియ్యం సరఫరా కానీ సరుకులు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా
పంపిణీ కార్యక్రమం చేసిండు వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు ఏది ఏమైనా అందరికీ శుభాకాంక్షలు గాని నాకైతే చాలా బాధకరంగా ఉంది జై తెలంగాణ జై కేసీఆర్ జై